రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది అధికార పక్షం తాము చేసిన సంక్షేమ పథకాలను చెబుతోంది ఇలాగే కొనసాగాలంటే మరోసారి వైసీపీనే గెలిపించాలని జగన్ కోరుతున్నారు ఇటువంటి తరుణంలో విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి జగన్ కు మించి తాము సంక్షేమాన్ని అమలు చేస్తామని అభివృద్ది చేసి చూపిస్తామని చెప్పాలి కానీ ఆ పని చేయడం లేదు కేవలం వివేకానంద రెడ్డి హత్య చుట్టూ రాజకీయం చేస్తుండడం విశేషం ముఖ్యంగా షర్మిల సునీతాలు వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు అయితే వారి వెనుక చంద్రబాబు ఉన్నారన్నది జగన్ అనుమానం వివేక హత్య పరిణామాలు వైసీపీకి నష్టం చేకూరుస్తాయని భావించి కొందరు కోర్టును ఆశ్రయించారు దీంతో వివేక హత్య విషయం మాట్లాడదని కడప కోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం గత ఎన్నికలకు ముందు వివేక హత్యకు గురయ్యారు అప్పట్లో ఈ ఘటన వైసీపీకి సానుభూతి తెచ్చింది ఈ ఎన్నికల్లో మాత్రం అదే ప్రతికూలత చూపుతోంది వీలైనంత వరకు కుటుంబంలోనే చీలికలు తెచ్చి జగన్ కు దారుణంగా దెబ్బతీయాలని చంద్రబాబు భావించారు అటువంటి సమయంలోనే షర్మిల ఆయనకు ఒక అస్త్రంగా మారారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం పీసీసీ పగ్గాలు తీసుకోవడం జగన్ను టార్గెట్ చేయడం కడప లోక్సభ స్థానానికి పోటీ చేయడం వివేక హత్య కేసును పదే పదే ప్రస్తావిస్తుండడం తదితర కారణాలు వైసీపీలో కలవరపాటుకు కారణమవుతున్నాయి అందుకే వివేక హత్య ప్రస్తావన లేకుండా చూడాలని కొందరు కడప కోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు చంద్రబాబు పవన్ షర్మిల సునీతలకు కీలక ఆదేశాలు ఇచ్చింది ఇక నుంచి వివేక హత్య అంశాన్ని మాట్లాడొద్దని సూచించింది అయితే ప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారారు అవినాష్ రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపై విచారణ కొనసాగుతుండగానే కడప కోర్టు మాత్రం త్వరగా స్పందించేదే అయితే ఈ కీలక ఆదేశాల నేపథ్యంలో వివేక ప్రస్తావన లేకుండా ఎన్నికల ప్రచారం చేయాల్సి వస్తుంది అయితే వివేక హత్య అంశంతోనే కడపతో పాటు పులివెందులలో రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు భావించారు అందుకే ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబు వివేక హత్య అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు కోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడంతో చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గాల్సి ఉంటుంది ఒక రకంగా ఇది చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు